ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చేతకంటను తన తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రయోజనాలని ఎలా తాకట్టు పెడుతున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి తెలుసుకోవడానికి ముఖ్యంగా మొన్న వచ్చిన కేంద్ర బడ్జెట్ ని ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం ఒకసారి అందరికీ తెలుసు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు కూడా సుమారుగా అంటే ప్రజా మోసపూర్తి యాత్ర ఆయన ప్రజా సంకల్ప యాత్ర అని అనుకుంటాడు కానీ మేమైతే ప్రజా మోసపూర్తి యాత్ర అని అంటాం ఆ ప్రజా మోసపూర్తి యాత్రలో 2018 మే 1న ఒక ప్రజా సంకల్ప యాత్ర అని ఆయన పెట్టుకున్న యాత్రలో ఆయన ఒక మాట మాట్లాడాడు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి నేను కేంద్రం తాలూకా మెడలు వంచి ప్రత్యేక హోదా కంపల్సరిగా తీసుకొస్తాను అన్న పెద్ద మనిషి మాట తప్పని మడమ తిప్పని పెద్ద మనిషి 2019 అధికారం చేజిక్కించుకున్న తర్వాత అదే మే నెలలో 26వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ ఆయన మాటలు మాట్లాడిన మాటలు ఏంటంటే కేంద్రాన్ని మనం గట్టిగా డిమాండ్ చేయలేము సార్ ప్లీజ్ అని అడగాలి మనం ఎందుకంటే వాళ్ళకి 350 సీట్లు వచ్చేసినాయి అంతకుమించి మన చేతగానిది ఏమీ లేదు మనం అలా అడుగుతూనే ఉందామని చెప్పిన వాటికి ఎంత తేడా ఉందండి అంటే ఓట్లు అడిగేదానికి ప్రజల్ని మోసం చేసి ప్రత్యేక హోదాను ఒక బూచిని చూపించి విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆఖరికి విద్యార్థులకు సంబంధించి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అందులో పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఏర్పాటు చేసుకుని వాళ్ళందరి చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తిప్పిస్తావా ఎంత దారుణంగా మాట్లాడారండి ఇప్పటికీ నాకు తెలిసి అక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంది ఆ టైంలో మాట్లాడారు నేను వాళ్ళందరినీ అడుగుతున్నా ఈరోజు అమ్మ మీరందరూ ఎందుకు బయటకు వచ్చి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మీ జగన్ అన్న అడగట్లేదు ఆ రోజు అన్న జగన్ అన్న ప్రత్యేక హోదా రావాలన్నా మాకు ఉద్యోగాలు రావాలన్నా నువ్వు మాత్రమే తీసుకురాగలవన్నా అని చెప్పి మాట్లాడిన పెయిడ్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఎందుకు నోరిప్పట్లేదు అంటే మొన్న మా లీడర్ ఒక ఆయన అన్నారు వాళ్ళు ఆల్రెడీ వాలంటీర్ల కింద ఏమైనా జాయిన్ అయ్యారా లేదంటే నిజంగా ఉద్యోగాలు తీసుకొచ్చుకున్నారా ఈ గవర్నమెంట్ లోనని అంటే ఈ గవర్నమెంట్ లో కేంద్ర బడ్జెట్ చూస్తానండి నిజంగా బాధ అనిపించింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల తరక లోటు బడ్జెట్ లో ఉంది ఈరోజు ఆర్థిక లోటుని పూరించే విషయం గురించి ఒక్క మాట మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం అని అదేవిధంగా పోలవరానికి చూస్తే నిధులు లేవు వెనుకబడిన జిల్లాలు 7 జిల్లాలకి కూడా ఒక్క రూపాయి రాలేదు మన జిఎం గారు తాలూకా చేతకంతను ఆలోచించుకోవాలి వెనుకబడిన జిల్లాలకు ఒక రూపాయి రాలేదు ఆఖరికి చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటికీ కూడా మెట్రో రైలుకి సంబంధించిన ఫండ్స్ ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి మెట్రోకి సంబంధించిన ఫండ్ కూడా ఇవ్వలేదు అదేవిధంగా పరిశ్రమలు ఏమొస్తాయో చెప్పలేదు విద్యా సంస్థలు ఏమొస్తాయో చెప్పలేదు కనీసం ఏ రాయితీలు వస్తాయో చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ని ఒక అనాథగా వదిలేసిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుందంటే అది జగన్మోహన్ రెడ్డి తాలూకా చేతకానితనం కాదా నేను అడుగుతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తా ఉంటే చాలా మంది అమాయక ప్రజలు ఏమనుకున్నారంటే ప్రత్యేక హోదా తీసుకురావడానికి వెళ్తున్నాడేమో ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాడేమో చంకలో పెట్టుకొని అని చెప్పి చాలా మంది అనుకున్నారు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏందిరా అంటే అమిత్ షా గారి దగ్గరికి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళటం సాలు వాళ్ళు కప్పటం వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇవ్వడం వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వటం తిన్న తీసుకెళ్ళి ఏందిరా చేసే మీ పరిస్థితి అంటే మా కేసులు మాఫీల సంగతి ఏమైనా అని అడగటం అయితే సిబిఐ కేసు నుంచి వాళ్ళ బాబాయిని హత్య కేసు నుంచి పట్టుకు ఎలా తప్పుకోవాలి ఇతనికి ఉన్న కేసులు ఎలా మాఫీ చేసుకోవాలన్న కాన్సెప్ట్ మీద కేంద్రం దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటున్నాడు తప్పించి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రయోజనాల గురించి ఏ రోజైనా ఒక్కరోజు వెళ్ళాడా ఆయన ఆత్మసాక్షిగా చెప్పమనండి ఒకసారి మనసాక్షిగా చెప్పమనండి ఒకసారి పైగా రాష్ట్ర ప్రయోజనాల గురించి వెళ్తున్నట్టు బిల్డప్లు ఈయనేమో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజా సొమ్ముని వాడుకొని ఢిల్లీలో దిగటం అక్కడ ఢిల్లీ పెద్దలందరినీ కలవటం చూసిన ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజా ప్రయోజనాల గురించి వెళ్తున్నాడు అనుకుంటే కాకుండా ఆయన కేసుల మాఫీ గురించి ఆయన స్వార్థ ప్రయోజనాల గురించి ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి కేంద్రం తాలూకా మెడలు వంచుతాం ఆయన కేంద్రం అన్న సంగతి మర్చిపోయి మెడలు వంచటం ఒకటే గుర్తున్నట్టుంది పెద్ద మనిషికి ఈయన ఎందుకంటే మాట తప్పుడు మడమ తిప్పుడు కదా ఈయన మెడలైతే వంచుతున్నాడు దేని గురించి ఇతను కేసులు మాఫీ చేసుకోవటానికి అమిత్ షా గారి దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళు పట్టుకోవడానికి మాత్రమే మెడలు ఉంచుతున్నాడు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల గురించి అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం చేత కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి బడ్జెట్ లాంటి కేటాయింపులు ఉంటాయన్న సంగతి కూడా నాకు తెలిసి అతనికి తెలిసి ఉండదు
తన చుట్టుపక్కల లక్షల ప్రజాసమ్ము పెట్టుకుని ఒక అనుచర గణం ఉన్నారు కదా, ఐ థింక్ వాళ్ళ సలహాదారులు, వాళ్ళైనా చెప్పాలి కదా ఈరోజు రాష్ట్రానికి ఏం అవసరం ఉన్నాయని చెప్పి. ఒక్క ఎంపీ మాట్లాడాడా అండి? 25 మంది ఎంపీలని ఇస్తే మెడల్ వంచేస్తానని చెప్పిన పెద్ద మనిషికి ఈ రోజు రాజ్యసభ లోక్సభల్లో కలిపి వాళ్ళు 22 మంది, వీళ్ళు 6 కలిపి 28 ఎంపీలు ఉన్నారు. 28 ఎంపీలు ఒక్క పార్లమెంటు సమావేశాలకి ముందు కూడా ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలా? ఆ రోజు ప్రత్యేక హోదా మన ఆంధ్రుల హక్కు అని చెప్పి నోటికి కళ్ళకి నల్లగంతలు కట్టుకుని తిరిగిన మహిళ మనులందరూ ఏమైపోయారు? ఈ రోజు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేల నోటి నుంచి మాట్లాడతారు? వాళ్ళ ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టాలన్నా, తిట్టడానికి మాత్రమే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడతారు. ఒక ఎమ్మెల్యే బూతులు మాట్లాడతారు, ఒక మంత్రి బూతులు మాట్లాడతాడు బయటకు వచ్చి, ఇంకొక ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. వీళ్ళందరూ కూడా ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడే సందర్భం అయితే నాకు కనిపించలే. ఏమంటే పోలవరానికి నిధులు తీసుకొచ్చేస్తాం, పోలవరం మా హయాంలోనే కట్టేస్తాం, మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ రోజు ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగడానికి కూడా ప్రయత్నం చేయలేదు? ఈరోజు ఎందుకు నోరెప్పలే? పోలవరానికి ఒక రూపాయి ఇచ్చారా? ఈరోజు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేస్తారా? వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేస్తారా? వీళ్ళ హయాంలో రాష్ట్రం బాగుపడిపోతుందని నమ్మాలా? వీళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావటం చేత కాదు, సరికదా? రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి పన్నుల రూపేణా డబ్బులు దోచుకొని ఈరోజు తిరిగి వాళ్ళ తాలూకా నవరత్నాలను ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల పేరు మీద ఇవ్వటానికి అని చెప్పి సిద్ధపడుతున్నారు తప్పించి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అడిగే సాహసం కూడా చేయట్లే? 28 ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారయ్యా మీరు అందరూ వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూర్చుంటారో చూసుకుని ఆ వెనకాతలు కూర్చోవాలి. ఎందుకంటే టీవీలో కనిపించాలి కదా, బాగా పబ్లిసిటీ కనిపించాలి కదా. నరేంద్ర మోడీ గారికి మేము చాలా క్లోజు, ఆయన వెనకాతలు మేము కూర్చున్నామని చెప్పి కూర్చొని బడ్జెట్ వింటున్నాడు ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడు ఏంటంటే బయటకు వచ్చి కేంద్ర బడ్జెట్ గురించి ఒక్క మాట మాట్లాడదు, కేంద్రం మీద పోరాటే పరిస్థితి ఉండదు. ఆ రోజుల్లోనే మీ టర్మ్ అయిపోయిన తర్వాత రిజైన్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయట్లే? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక హోదా తీసుకురావడం చేత కాకపోతే రిజైన్ చేయండి అని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజు మీకు అవకాశం ఉండి 25 ఎంపీలు ఉండి రాష్ట్ర ప్రత్యేక హోదా తెచ్చి రావడానికి మీకు అవకాశం ఉండి కూడా ఈ రోజు మీరు తీసుకురావట్లేదంటే ఇది మీ చేతకంతనం కాదా? లేకపోతే ఎన్టీ రామారావు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు జాతి తాలూకా ఔన్నత్యాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన ఘనుడండి మా నాయకుడు, మా వ్యవస్థాపక నాయకుడు. అటువంటిది ఈరోజు భ్రష్టు పట్టించారు. తెలుగు రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రయోజనాలు, ప్రతి తెలుగుడి ప్రయోజనాలను తీసుకెళ్ళి నీ కేసుల మాఫీ గురించి ఢిల్లీలో పెద్దల దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావంటే నిజంగా నేను ఏమనుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక రకంగా జరుగుతుంటే దీని గురించి ఎవడైనా మాట్లాడతాడు, దీని గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చుకొని కొంతమందిని పెట్టుకున్నాడు చుట్టుపక్కల ఈ పెద్ద మనిషి. వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు చేస్తున్నారు, ఇచ్చిన సలహా మేరకు చేస్తున్నారు, కానీ ఎందుకు పనికిరాని కేసు? అసలు ఆ కేసు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అచ్చెన్నాయుడు గారి మీద నిన్న పెట్టిన కేసు, అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు అసలు ఆ వీడియో క్లిప్పింగ్ ప్రపంచం అంతా చూసిందే, అందులో నిన్ను కొడతానని కానీ నిన్ను తిడతానని కానీ ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదే. ఆఖరికి ప్రత్యక్షంగా ఆయన మాట్లాడుతూ బతిమాలారు, ఓకే నీ ఇష్టం, ఒకసారి ఆలోచించుకుంటే ఆలోచించుకో, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని బట్టి బేస్ చేసుకుని అచ్చెన్నాయుడు గారిని ఎదుర్కోలేక నీ తాలూకా వైఫల్యాలను ఎవడైనా ఎండగడతాడేమని భయం వేసి టాపిక్ డైవర్షన్ చేయటానికి ఈరోజు అచ్చెన్నాయుడు గారి మీద నిన్న అక్రమ అరెస్ట్ చేయించావు.